ప్రపంచానికి సరఫరాల్లో నిలకడే కీలకం పరస్పర ఒప్పందాలతో ముందుకెళ్లాలి ఇంధన సరఫరాను అడ్డుకోవద్దు ఉక్రెయిన్ సమస్యను దౌత్యమే మార్గం ట్వంటీ సదస్సులో భారత ప్రధాని మోడీ పిలుపు కరోనా కాలంలోనూ నూట ముప్పై కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించామని వెళ్ళడి రైట్గా ఆకాశంలో ఒక తార సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా బాహుబలిని కీర్తిస్తున్నాం కానీ మూడున్నర దశాబ్దాల కిందటే భారతదేశాన్ని ఊపేసిన సినిమా సింహాసనం అసలు తొలి పాన్ ఇండియా సినిమా అదే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు సినిమాలను మనం కాపీ చేసి తెలుగులో తీస్తున్నాం కానీ ఐదు దశాబ్దాల కిందటే తెలుగు సినిమాలను హాలీవుడ్లో డబ్ చేశారు సబ్ టైటిల్స్ పెట్టుకొని మరి విదేశీయులు ఆ సినిమా చూశారు అదే మన మోసగాళ్లకు మోసగాడు ఇప్పుడు మేజర్ వంటి సినిమా చూసి దేశభక్తితో ఊగిపోతున్నాం కానీ ఐదు దశాబ్దాల కిందటే రోమాంచిత సీన్లలో సీన్లతో ఒళ్ళు జల్ జల్ ధరించే డైలాగులతో తెలుగు ప్రేక్షకులను ఉర్రు తొలిగించిన సినిమా అల్లూరి సీతారామరాజు ఇగో ఇట్లా కృష్ణ తండ్రి పార్థివ దేహం వద్ద మహేష్ బాబు పాపం మహేష్ బాబుకు కు అంటే బ్యాడ్ టైం ఇది ముగ్గురు చనిపోయారు డేరింగ్ డాషింగ్ హీరో పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన బుర్రిపాలెంలో కృష్ణ జననం పాతాల భైరవి చూశాక ఎన్టీఆర్ పై అభిమానం కాలేజీ ఫంక్షన్ లో అక్కినేని ఫాలోయింగ్ చూసి ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలన్న ఆలోచన తేనె మనసులకు ముందు రెండు చిత్రాల్లో పాత్రలు కూడా గూఢచారి వన్ వన్ సిక్స్తో జోరందుకున్న సినీ ప్రస్థానం మూడు వందల యాభైకి పైగా చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంటూ కృష్ణ మల్టీ మల్టీస్టారర్ హీరో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తదితరులతో ముప్పై రెండు చిత్రాలు ఒక్క శోభన్ బాబుతోనే పదిహేను సినిమాలు వెండితెర కృష్ణార్జునులుగా వారికి పేరు మీసాల కృష్ణుడి సాక్షిగా విజయ నిర్మలతో తొలుత సినిమా వివాహం తర్వాత వారిద్దరికీ తిరుపతిలో నిజంగా పెళ్లి చేసిరట నాలుగో స్తంభం కూలిపోయింది తొలి తరంతో తొలితరంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మలిదశలో కృష్ణ శోభన్ బాబు ఎన్టీఆర్ తరహాలో అన్ని పాత్రలు పోషించిన సూపర్ స్టార్ కృష్ణ పాపం చనిపోయిండు ఇక నిన్న కేసీఆర్ పోయిండు పరామర్శకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుముతా గుండెపోటు ప్రధాన అవయవాల వైఫల్యంతోనే సీఎం కేసీఆర్ కేటీఆర్ చంద్రబాబుని వాళ్ళి తరలివచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు నేడు మహాప్రస్థానంలో అధికారికంగా అంత్యక్రియలు జరగబోతా ఉన్నాయి పార్టీ మారాలని కవితనే అడిగారు బో ఇంతకు మించిన ఘోరం ఉంటుందా ఈమె సిపాయి ఈ మొత్తం మొత్తం మారిపోతది ఇంతకు మించిన ఘోరం ఉంటుందా అందుకే బీజేపీతో ఇక యుద్ధమే అవునా బి డే ఆడ ఆడ్డాంగా దొరికిపోయి లిక్కర్ స్కామ్ లా కాపాడుకుంటేందుకు ఇప్పుడు పార్టీ మారాలని తీసుకొచ్చిండు మీ ఫోన్లపై నిఘా ఉంది మిమ్మల్ని ప్రలోభ పెడితే చెప్పాలి పార్టీ మారతారా మారుతారా అంటే చెప్తూ కొడతామని చెప్పండి అగో మీ ఫోన్ లపై నిఘా ఉంది నిఘా పెట్టి ఎవడో తేలాలి కేసు దీనిపైన అసలు ఈ తీసుకోవాలి నేను మా లీగల్ మా టీం కి మా సార్ కూడా చెప్తా ఉన్నా మీ ఫోన్లపై నిఘా ఉందని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు దీనిపైన ఎంక్వైరీ జరగాలి దీనిపైన ఎంక్వైరీ జరగాలి ఎస్ పార్టీ మారతారా అంటే చెప్తూ కొడతామని చెప్పండి ఒకవేళ మీరు అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పాలి సేమ్ అదే సేమ్ జవాబు ఇవ్వాలి మూడోసారి అధికారం ముందస్తు ఎన్నికలు ఉండవు సిట్టింగ్లందరికీ టికెట్లు మూడోసారి అధికారం అనేది తొంభై సీట్లు గ్యారెంటీ లొటపీస్ వస్తాయి తొంభై ఐదు కొంతమందిపై ఈడీ దాడులు ఉండొచ్చు భయపడొద్దు పోడుకు ముగి పోడుకు ముగింపు పదకొండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల పట్టాలు మార్చికి ప్రగతి సెగ్మెంట్ లో ప్రతి సెగ్మెంట్ లో పదిహేను వందల మందికి దళిత బంధు ధరణి సమస్యలు రెండు శాతమే పరిష్కారానికి సదస్సులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో కేసీఆర్ అసలు ధరణి వల్ల సమస్యలే సమస్యల పరిష్కారానికే ధరణి ధరనే సమస్య కూర్చుంది ఇక మార్చికి ప్రతి సెగ్మెంట్ లో పదిహేను వందల మందికి దళిత బంధు పదిహేను వందల మంది మాత్రమే వేస్తే సరిపోతుంది కదా ఓట్లు సరిపోతుంది అంతే పోడుకు పదకొండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తారట ఉద్యోగుల రెగ్యులేషన్ ఉంది కదా దాని మీద కూడా రెండు మిట్ మీద సంతకాలు పెట్టేసిండు పెట్టేసి ఒక రెండు వేల ఐదు వందల మంది చేసిండు చేస్తారు కదా చేసి పెట్టేసిండు ఇప్పుడు అది కూడా జరుగుతుంది ఆ బయటకు తీసుకొస్తలే అలా చేసిండు చేసి బయటకు తీసుకొస్తలే అవి షాంపిల్ మాత్రం వేస్తాడు అంతే తర్వాత ఏం చేస్తారంటే కోడిని పడితే నాలుగు గింజలు చదువుతుంటారు అన్నాడు కోడికి నాకు ఆహారం వేస్తుంది ఇంత గొప్ప గింజలు వేస్తుంటారు అంటారు రాగానే తట్టుకున్న పెట్టుకొని సంకర పెట్టుకుని కోసి అదే అదే బ్యాచ్ కారం పెడతాడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు హైకోర్టు పర్యవేక్షణలో కేసును సిట్ దర్యాప్తు చేయొచ్చు వివరాలను సింగిల్ జడ్జికి సమర్పించాలి సీల్డ్ కవర్లో నివేదికలు అందించాలి ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి దర్యాప్తు వివరాలు ఎగ్జిక్యూటివ్ లేదా పొలిటికల్ అథారిటీలకు వెల్లడించరాదు మీడియాకు వద్దు లీకేజీలు అసలే వద్దు ఈ బాధ్యత సిట్ చైర్మన్ ఆనందదే ఏ అనుమతులైనా సింగిల్ జడ్జి నుంచి పొందాలి సిట్ కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు బీజేపీ అప్పీల్ ను ముగించిన ధర్మాసనం కేసును పర్యవేక్షించనున్న జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇప్పుడు వడ్డాసుడు కథ ఇప్పుడు అసలు మీరు అసలు ఆట మొదలైంది ఇప్పుడు మొదలైన చూడు ఏడికి అన్నావు బంతిని ఆడికి తీసుకపోయి పెట్టి అధ్యక్షుడు పంపిన పార్సిల్ అందింది వాటిని మేము ఏం చేసుకోవాలి ఇది పద్ధతేనా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన సీజే జస్టిస్ బియాన్ అది బాధాకరం అంటూ క్షమాపణలు చెప్పిన న్యాయవాది ఇక చూసినావా ఈ సన్నాసి నేను చీఫ్ జస్టిస్ అందరికి పంపుతున్నా అని చెప్పి పంపిణు కదా ఈ ఎట్లా పంపుతాడు ఈయన కూడా పంపడానికి ఈయన ఎట్లా పోయినాయి అని అడుగుతా ఉన్నాడు అడుగుతుంటే సమాధానం చెప్పలేక ప్రభుత్వ న్యాయవాది క్షమాపణలు చెప్పిండు కోర్టు కంటే మనోని కథ ఏందో చూడరి కదా ఉజ్వల్ బుయాన్ గారు మిమ్మల్ని మొన్న కలిసిపోయింది కదా మీద లేని బాటలు చేస్తాడు మరో పదిహేడు మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాల్లో ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం భగవంతుడు మన్నిస్తే వాటిని ఆ భగవంతుడు మన్నిస్తే వాటిని నేనే ప్రాణం ఏమేమి భగవంతుడు వద్ద అంటున్నా ఎన్నిసార్లు చెప్తావుడి మాటలు ఆయుస్ కనుకుంటే ఇంకో నాలుగేళ్లు బతకగలిగితే నీ నువ్వు పీక్ పాడేసినావు చేసిందే అని నువ్వు సహకరితే అంటున్నా చేసిందేముంది ఆ అని దొంగ మాటలు ఇవ్వ భగవంతుడు మన్నిస్తే వాటిని నేనే ప్రారంభిస్తా మన్నిస్తేనా మేము పాపాలకు భగవంతుడు కాదు ఓటర్ మన్నిస్తాడ ముందు కాలా గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలో ఐదు ప్రశ్నలు తొలగింపు గడిచిపోయింది ఏంది బ్రహ్మానందం గారు బంగారాన్ని ముత్తుడు ఫైనాన్స్ లో పని చేయనివ్వండి మరియు మీ కళల్ని సాకారం చేసుకోండి అచ్చా ఆయన బంగారం అయిపోయాడు బంగారం లెక్కనే ఉండు బ్రహ్మానందం గారు మొత్తం నా ఫేవరెట్ కమేడియన్ అబ్బా